हेलो फ्रेंड्स, वेलकम टू प्रियास ब्लॉग्स एंड होमली किचन। ఇవాల్టి వీడియో మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటా। మనం ఒక బ్యాటర్ ని కాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే ఆ బ్యాటర్ తో 7 టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒక వీక్ మొత్తం ఏమేం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అని వెతుక్కునే పని లేకుండా 7 టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అనేవి మీరు ఈ వీడియో చూసి ఈజీగా చేసుకోవచ్చు। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్ ఆఫ్ మినపప్పును తీసుకోవాలి। అలాగే 2 కప్స్ ఆఫ్ రైస్ ని కూడా తీసుకోవాలి। ఇక్కడ నేను నార్మల్ గా ఇంట్లో యూస్ చేసే రైస్ తీసుకున్నాను। మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక రేషన్ బియ్యం తీసుకోండి। బ్యాటర్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట। అలాగే 1/2 కప్ సగ్గు బియ్యం కూడా తీసుకోవాలి। సగ్గు బియ్యం తో పాటు ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి। మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఈ దోసలు కాని ఇంకా ఊతప్పం ఇవన్నీ కూడా మంచి కలర్ తోటి వస్తాయన్నమాట। ఇంకా సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి। సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల బాడీకి చలవ చేస్తుంది, అలాగే చాలా మంచిది కూడా। 1 కప్ మినపప్పు, 2 కప్స్ రైస్, 1/2 కప్ సగ్గు బియ్యం, అర టేబుల్ స్పూన్ మెంతులు, రేషియో మీకు అర్థమైపోయింది కదా। ఇప్పుడు ఒక 2 టైమ్స్ నీట్ గా వాటర్ తో వాష్ చేసుకుని ఒక 8 అవర్స్ పాటు కంప్లీట్ గా పక్కన పెట్టి బాగా నాననివ్వండి। 8 అవర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ తో వాష్ చేసుకుని వెట్ గ్రైండర్ లో ఈ పిండిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి। మీ దగ్గర వెట్ గ్రైండర్ లేకపోతే నార్మల్ గా మిక్సీలో అయినా కూడా పట్టేసుకోవచ్చు। వెట్ గ్రైండర్ లో మనం పిండిని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఒదుగుస్తుంది। ఆ ఇడ్లీలు కాని దోసలు కాని మనం వేసుకున్నప్పుడు చక్కటి టెక్స్చర్ తో వస్తాయన్నమాట। కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా రవరవగా ఉండేటట్లుగా పట్టుకోవాలి। ఇలా కొంచెం రవరవగా ఉండేటట్లు పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీలు తిన్నప్పుడు పర్ఫెక్ట్ రవ్వ ఇడ్లీ లాగా అనిపిస్తాయి। మధ్యలో వాటర్ కూడా ఒకటేసారి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాం కదా, ఇలా సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసుకున్నా కూడా చాలా ఫ్లఫీగా చాలా మంచిగా మెత్తమెత్తగా ఉంటుందన్నమాట। ఇప్పుడైతే బ్యాటర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఈ బ్యాటర్ లో salt అనేది యాడ్ చేసుకోకూడదండి, ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు salt అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడైతే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఒక 8 టు 9 అవర్స్ పాటు చక్కగా ఫెర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేయాలి। ఇలా 8 టు 9 అవర్స్ పక్కన పెట్టడం వల్ల ఏంటంటే పిండి చక్కగా పొంగుతుంది, అలా పొంగాలి కూడా, అప్పుడే మనము బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము। ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ తో మనం బ్యాటర్ ని పట్టుకోవాలన్నమాట। మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలా పట్టి పక్కన పెట్టేసుకోవాలి లిడ్ తో క్లోజ్ చేసుకొని। ఒకవేళ మీ దగ్గర సగ్గు బియ్యం అవైలబుల్ లేనట్లయితే మనము మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది కాని, లేకపోతే అప్పటికప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా అది కూడా మనం యాడ్ చేసి ఈ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। సగ్గు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక 7 టు 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు। అదే మనం ఈ రైస్ ని యాడ్ చేసుకుంటే మట్టుకు ఒక 3 టు 4 డేస్ వరకే యూస్ చేసుకోవచ్చండి। వావ్, 8 అవర్స్ తర్వాత చూస్తే బ్యాటర్ చూసారు కదా చక్కగా ఫెర్మెంట్ అయింది। నేను 1/2 బౌల్ లో ఉన్న బ్యాటర్ ఆల్మోస్ట్ 3/4 బౌల్ వరకు వచ్చేసింది। ఇలా చక్కగా ఫెర్మెంట్ అవ్వాలి కూడా మనం డే 1 అయితే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాం। సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీలు అనేవి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయన్నమాట। స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని వాటర్ తోని వెట్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ తో అయినా గ్రీస్ చేసుకుని ఈ ఇడ్లీ పిండి అనేది మనం ప్లేట్లలో పెట్టేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి లిడ్ తో క్లోజ్ చేసుకోవాలి। ఒక 15 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి వాటర్ తోని ఇడ్లీల పైన టచ్ చేసామంటే చేతి కంటుకోలేదు అంటే ఇడ్లీలు ప్రిపేర్ అయిపోయినట్లేనండి। ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, వాటర్ లో స్పూన్ ని వెట్ చేసుకుంటూ ఇడ్లీలను తీసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి। ఈ ఇడ్లీ అయితే చాలా ఫ్లఫీగా వస్తాయండి, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది। డే 1 అయితే ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది, ఇంకా డే 2 అయితే మనం దోశ ప్రిపేర్ చేసుకుందాము। దోశ ప్రిపరేషన్ కోసం ఈ బ్యాటర్ ని అయితే ఇలా గంటె జారుగా కలుపుకోవాలన్నమాట। salt అనేది మీ టేస్ట్ కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి। పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా దోశని పోసుకోవాలి। దోశ అనేది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని చక్కటి కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి। మనం పిండిలో మెంతులు యాడ్ చేసుకున్నాం కదా, దాని వల్ల దోశలు అనేవి చక్కటి కలర్ వస్తాయి। చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్, టేస్ట్ కూడా అంతే ఉంటుందండి। వేడిగా ఉన్నప్పుడు అయితే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి, చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా అనిపిస్తాయి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి।
ఇప్పుడైతే ఆనియన్ దోశ కూడా వేసేసుకుందాము. బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ క్యారెట్ కూడా వేసుకుని కొంచెం కాలిన తర్వాత దోశని తీసేసుకోవాలి. చూశారు కదా చక్కటి కలర్తో చాలా మంచి టేస్టీగా ఉంటాయి. ఇంకా డే 2 అయితే దోశ రెడీ అయిపోయింది. మనం డే 3 ఊతప్పం ప్రిపేర్ చేసుకుందాం. ఊతప్పం కోసం పిండి ఏంటంటే మరి దోశల్లాగా గంట జారుగా కాకుండా పిండిని కొంచెం మందంగా ఉంచుకోవాలి. పిండిని పోసుకున్న తర్వాత ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కొంచెం సేపు తర్వాత ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే ఊతప్పం కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, జింజర్, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఊతప్పం లోపలికి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని లిట్తో క్లోజ్ చేసుకుని 2 మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. కొంచెం కారపొడిని మనం స్ప్రింకిల్ చేసుకుని తీసుకున్నా లేదంటే ప్లెయిన్గా తీసుకున్నా ఊతప్పం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. డే 4 వచ్చేసి గుంట పొంగడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటి కోసం పిండిని అయితే అస్సలు జారుగా కలుపుకోకూడదండి, పిండి కొంచెం ముద్దగానే ఉండాలి. ఇప్పుడు పిండి బౌల్లోకి తీసుకున్నాం కదా, కొంచెం టేస్ట్ కోసం సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, జింజర్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా మిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. బేకింగ్ సోడా అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి. కొంచెం వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా పొంగినట్లుగా వస్తాయి. ఇప్పుడైతే పొంగడాల పాన్ అనేది స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు లిట్తో క్లోజ్ చేసేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత లిట్ తీసేసి ఒకసారి పొంగడాలని ఫ్లిప్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ లిట్తో క్లోజ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ టేస్టీ గుంట పొంగనాలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. ఇవి చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే తినే కొద్దీ ఖచ్చితంగా తినాలనే అనిపిస్తుంది. ఇంకా డే 5 వచ్చేసి బెల్లం పొంగనాలు. ఇవి కూడా సేమ్ గుంట పొంగనాలు లాగే అన్నమాట, కాకపోతే మనం స్పైసీగా కాకుండా కొంచెం స్వీట్గా చేసుకుంటాము. ఈ బౌల్లో చూస్తున్నారు కదా అంత పిండికి నేను 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్, అలాగే టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్, కొంచెం ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కటి ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పొంగనాలు అనేవి వేసుకోవాలన్నమాట. బెల్లం పొంగనాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు లిట్తో క్లోజ్ చేసేసుకోండి. కంప్లీట్గా చక్కగా పొంగనాలు అనేవి ఫ్రై అవుతాయి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు లిట్తో క్లోజ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ బెల్లం పొంగనాలు కూడా చాలా మంచిదండి, కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. బెల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే ఐరన్ కూడా ఉంటుంది కదా, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా బెల్లం పొంగనాలు కూడా చేసుకుని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే డే 6 మనం పునుగులు ప్రిపేర్ చేసేసుకుందాము. కొంచెం పిండిని తీసుకోవాలి, దానికి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం ఈ పునుగుల కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా వేసుకోవాలండి పునుగులు. ఇవి 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంతే అండి, కొంచెం కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇవి కూడా చాలా ఈజీగా అండి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా, మెత్త మెత్తగా ఉంటాయి, అస్సలు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవండి. చాలా మంచిగా ఉంటాయన్నమాట, పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా చాలా బాగుంటాయి. అంతే అండి, డే 6 వచ్చేసి మనం పునుగులు ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే 7 వచ్చేసి బోండాలండి. ఈ బోండాలకి ఏంటంటే ఇక్కడ నాకు పిండి కొంచెమే ఉందన్నమాట,
పిండి కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నానండి. బొంబాయి రవ్వని కొద్దిగా టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, గ్రేటెడ్ క్యారెట్, జింజర్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని బోండాల కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా నేను పిండిని కలుపుకున్నాను. మీ దగ్గర ఇంకా పిండి తక్కువ ఉన్నట్లయితే కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ అనేది చక్కగా హీట్ అయింది, బొండాలు అనేది వేసేసుకోవడమే. ఈ బొండాలు కూడా ఆయిల్ అస్సలు పీల్చుకోవండి, చాలా తక్కువ, అంటే అసలు పీల్చుకోవని కాదు, చాలా తక్కువగా, చాలా లైట్గా ఆయిల్ని పీల్చుకుంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మనము తినేటప్పుడు అయితే మనకి చేతికి అస్సలు ఆయిల్ తగలదు, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా ఈ 7 బ్రేక్ఫాస్ట్లు కూడా బాగా నచ్చుతాయి. ఒకటే బ్యాటర్తో 7 బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామంటే నిజంగా సూపర్ కదా. ఒక్కసారి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక వీక్కి సరిపడేటట్లుగా యూస్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ బ్యాటర్ని సగ్గుబియ్యం కలుపుకున్నాం కదా, మనం సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది, చాలా మంచిది కూడా. సగ్గుబియ్యం కలిపి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఈ బ్యాటర్ని మనం 7-10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను మీకు ముందే చెప్పాను కదా, అదే బాయిల్డ్ రైస్ కలుపుకున్నట్లయితే కనుక ఒక 3-4 డేస్ వరకు యూస్ చే. ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.